मन सिद्धिपेट सभ्यु अंदर की पेर पे नमस्कार वास्तवा मन का ध्यान योग प्राणायाम मंची आहार मूड मन करेक्टे 80-90% रोग दूर का मन बदकल एदो साधी मन इंकेदो चेयरने ध्यास मन रोजू परगे परगे लेने लेने क्रोत व्याधु रकर समस्या को बीपी शुगर लाट क्रॉनिकल डिजीजेस वी असल तिटे अरगदू पटे कंटे निद्र पड़ने जीवता तिटे अरगं पड़कटे कंटे कुछ लेने जीवन अभी उन्ना पैना ఏదో సాధించాలని ఇంకా ఏదో పొందాలని మనిషి ప్రతిరోజు కూడా అన్ని అసలు తనను తాను మర్చిపోయి పోతా ఉంటాడు రోజు మన జీవితంలో కొద్దిసేపు ధ్యానాన్ని మనం కరెక్ట్ గా చేసుకోగలితే ప్రాణాయామం కొంత చేసుకోగలితే అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని ప్రతి మనిషి పొందగలుగుతాడు ఎంత అధికారం ఉన్నా ఎంత డబ్బు ఉన్నా ఎంత పెద్ద పదవులు ఉన్నా ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఆనందం లేని జీవితం వ్యర్థమైన ఆనందాన్ని ఎక్కడ పొందగలుగుతాం అంటే ధ్యానంలో పొందగలుగుతాం అదే విధంగా ఆరోగ్యంలో అతి ముఖ్యమైనటువంటిది మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం కానీ మనం ఏం చేస్తుంటాం పెళ్ళిళ్ళకి పోయిన రోజు దావత్ పోతే ముక్క ఎక్కువ తింటాం ఆయాసపడతాం स्वीट तिटा इन पड़ता सो वास्तवा मन मन शरीरा मन नाक कंट्रोल पे असल इबंदे ले मन मन एपड़ू शाकाहार अने चला चला मंजी वास्तवा दुरद भारत देश में अति एक्व नाज तिटेल देश में अति एक्व नजेरियन एडे 99% मैं अच्छे दुरद 1% लास्ट 99% नजेरियन पैसा मतमे शाकाहार देश अति एक्व शाकाहार राष्ट्रो राजस्थान राजस्थान केवल 39-40% नॉन-वेजिटेरियन 60% शाकाहार मैं मन को शाकाहार मार को मेदल चलते रिस्पेक्ट मंच रिस्पेक्ट वंकाय को रिस्पेक्ट अंत नॉन-वेजिटेरियन रिस्पेक्टे आरोग्य उतर सतोष अंदर दिन
తమ తమ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరు కూడా యోగాను ధ్యానాన్ని ప్రాణాయామాన్ని ఒక నిత్య దినచర్యలో భాగంగా చేసుకోండి। ప్రతిరోజు మన ఇంట్లో ఉదయం లేవగానే కాలకృత్యాలు చేసి తీసుకోని మనం పరిశుభ్రంగా ఎప్పుడైతే స్నానం చేస్తామో అది మీ శరీర పరిశుభ్రతకు ఉపయోగపడుతుంది। ధ్యానం చేయగలిగితే మీ మనసు కూడా దాన్ని ఒక దినచర్యలో భాగం చేయండి। కానీ అంత టైం లేస్తారంట ఎక్కడ సార్ అర్ధ గంట సేపు ధ్యానం చేయాలంటే అంత టైం ఉందా అంటారు। సెల్ ఫోన్లలో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది। గంట గంట సేపుగా రోజు ఏం తిన్నావు కాని నుంచి అన్ని ముచ్చట్లు పెట్టాం గంట గంట సేపు అవసరంనా అవసరం లేని మాటలు మాట్లాడుకోవడానికి ఫోన్లలో సమయం చాలా సమయాన్ని వృధా చేస్తుంటాం। క్రికెట్ 2020 అయిందంటే మాత్రం కళ్ళార్పకుండా చూస్తాం। సాయంత్రం 7 గంటలకు 8 గంటలకు వచ్చే అద్భుతమైన సీరియళ్ళను కళ్ళార్పకుండా క్రమం తప్పకుండా చూస్తాం। కానీ నీ కోసం నువ్వు నీ ఆరోగ్యం కోసం నీ కుటుంబం కోసం నువ్వు సమయం కేటాయించుకోవాలి అంటే అలా దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధ్యానాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకోండి। ध्यान अंटे एदो गोप्प कादु मी श्वास मीद ध्यास सर नाकु उंडे इब्बंदुलु उंटायि गानी पोद्दुन ग्यारंटीगा मा इंस्ट्रक्टर वस्ताडु नाकु खच्चितंगा आरिंटिकि अरगंट सेपु नेनु प्रति रोजु ध्यान योगा चेस्तानु। ध्यान योगा चेसुकोनि ఒక అరగంట వాకింగ్ గట్టిగా చేసినకనే ఇంతకంటే బయటికి వెళ్తాను। సో అందువల్లనే నేను 18 గంటలు పని చేయగలుగుతున్నాను। ఎందుకంటే ఇది మీరు అనుకోవచ్చు ఈ అరగంట టైం వేస్ట్ అయ్యింది ఈ గంట టైం వేస్ట్ అయ్యింది అనుకుంటారేమో కానీ ధ్యానం చేసేటువంటి మనుషుల్లో వాళ్ళ ఏకాగ్రత పెరుగుతుంది క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరుగుతుంది డెలివరీ ఆఫ్ వర్క్ కూడా పెరుగుతుంది। అంటే మీ మొద్దున చేసిన అరగంట గంట యోగా ప్రాణాయామంతో మీరు ఇంకా చురుకుగా ఇంకా ఉత్సాహంగా శక్తివంతంగా పని చేయడానికి దోహదపడతది అనే విషయాన్ని మీరు మర్చిపోకూడదు। ఇట్ ఇస్ నాట్ వేస్టింగ్ యువర్ టైం ఇట్ ఇస్ మిమ్మల్ని మీరు శక్తివంతులు చేసుకోవడానికి ఇంకా మెరుగుగా పని చేయడానికి మీ జీవన క్రమాన్ని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగపడతది అనేటువంటిది మనం ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి। కానీ కొంతమంది అంత టైం వేయడం సార్ పొద్దున్నే పిల్లల్ని తయారు చేయాలనే ఫోన్లో మాట్లాడాలనే టీవీ చూడాలనే ఆఫీస్కి పోవాలనే అంటారు మనం ఒక అర్ధ గంట ముందు వేస్తే అది ఆలోచించండి। మీకోసం మీరు సమయాన్ని కేటాయించండి శాఖాహారులుగా మారండి తప్పకుండా అందరూ ధ్యానం మీద విశ్వాసం మీద ధ్యాస పెట్టండి అని కోరుకుంటూ మరి ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని సిద్దిపేటలో మా సిద్దిపేట పిఎస్ఎస్ఎం శాఖ వారు ఇంత బాగా నిర్వహించినందుకు వారికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు। భవిష్యత్తులో కూడా మీరు ఎప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు కోరినా నా వంతు సంపూర్ణమైన సహకారం మీకు ఉంటుందని।